హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్ ఈరోజు మనం నిజాంపేట్ లొకేషన్లో ఉన్నామండి నిజాంపేట్ లొకేషన్లో మనకి స్ప్రింగ్ వ్యాలీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫైవ్ బీహెచ్కే విత్ థియేటర్ రూమ్ కలిగి ఉన్న హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందన్నమాట చాలా లగ్జరియస్గా ఉంటుందండి హౌస్ అయితే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది సో ఇంచ్ బై ఇంచ్ మొత్తం చూపిస్తానండి దయచేసి వీడియో ఎండ్ వర్క్ చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు రావాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం సో ఈ హౌస్లో వచ్చేసరికి మనకి చూసారు టూ కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయన్నమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి టెన్ ఫీట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ టూ కార్ పార్కింగ్స్ వస్తాయండి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు మనకి లిఫ్ట్ ఉంటుంది అలాగే ఇంటీరియర్ వుడ్ వర్క్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇదంతా కూడా మనకి వెయిటింగ్ హాల్ అండి చూడచ్చు చాలా బిగ్ సైజ్ వచ్చిందనమాట మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్ కానీ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది మనకి లిఫ్ట్ ప్లేస్ అండి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ వాష్ తోటి కట్టారు ఈ స్టెప్స్ కింద మనం ఏదైనా డెకరేటర్ స్టాచ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట అంటే బుద్ధు స్టాచ్ అలాంటిది ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి ఈ కనిపించేదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ ఉంటాయి అలాగే కిచెన్ ఉంటుంది వెయిటింగ్ హాల్ అండ్ డైనింగ్ ఏరియా ఉంటుంది అనమాట ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్కి వాష్ ఏరియా అనమాట ఇది తోడు చూపేసింది మీరు అలాగే మనం కింద ఉన్న పేరెంట్స్ బెడ్రూమ్ చూద్దామండి బెడ్రూమ్ సైజెస్ అనేది కూడా చాలా అంటే చాలా బిగ్ సైజ్ ఉన్నాయన్నమాట చూసారు కదా ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంటీరియర్ అయితే మొత్తం అంత చే అంతా చేపిచ్చారు చూడొచ్చు ఇది టూ ఫీట్ గ్యాప్తో చేసిన వుడ్ వర్క్ అండి మనకు టూ ఫీట్తో చేసినా కూడా మనకి చాలా స్పేసియస్ అయితే ఉంది మన కింగ్ సైజ్ బెడ్ చేసినా కూడా చాలా స్పేషియస్ అయితే ఉంటుంది తిరగడానికి ఇది మనకి అటాచ్ టాయిలెట్ అండి ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ ప్రతిది మనకి అటాచ్ టాయిలెట్ కూడా చాలా బిగ్ సైజ్ ఉంటుంది అది షవర్ రూమ్ అనమాట సపరేట్ అది ఈ డైనింగ్ ఏరియా నుంచి మనం స్ట్రైట్ వెళ్తే ఇది ఓపెన్ కిచెన్ ఉంటుందండి ఈ హౌస్ ఇన్ సైడ్ ఓపెన్ కిచెన్ మనకు అవుట్ సైడ్ కూడా కిచెన్ ఉంటుంది బయట ఏదైనా మామూలుగా అవుట్ ఏరియా ఏదైనా పార్టీ చేసుకున్నా అవుట్ సైడ్ నుంచి అవుట్కే మనకి కిచెన్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ క్రోర్ ఫైనల్ చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క ప్రైస్ అయితే ఇది మనం అవుట్ సైడ్ అండి అవుట్ సైడ్ అంటే ఇక్కడ నుంచి కాకుండా మనకి అవుట్ సైడ్ నుంచి కూడా మనకి వే అయితే ఉంటుందన్నమాట ఇది కిచెన్ అవుట్ సైడ్కి మనకి ఏదైనా పార్టీ చేసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఏదైనా సర్వ్ చేసుకోవడానికి అవుట్ సైడ్ కిచెన్ అనమాట చూడొచ్చు ఇదంతా కూడా మనకి వాషింగ్ ఏరియా అండి ఇదంతా కూడా మనకి వాషింగ్ ఏరియా సౌత్ ఈస్ట్లో వస్తుందన్నమాట సో మొత్తం అంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి ఈ కిచెన్ మనకి హౌస్తో సంబంధం లేకుండా టచ్ అయి ఉండదండి అవుట్ సైడ్ ఉంటుందన్నమాట వాస్తు వాస్తు ప్రకారం టచ్ కాకూడదు కాబట్టి మనకి టచ్ చేయలేదు సో మనం లిఫ్ట్ దగ్గర నుంచి అంటే వెయిటింగ్ హాల్ నుంచి ఇలా లెఫ్ట్ వస్తే మనం బయటకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ నార్త్ వైపు మనకి సెట్ బ్యాక్ అండి ఇది నార్త్ వైపు మనకి టెన్ ఫీట్ అయితే సెట్ బ్యాక్ ఉంటుంది చూడొచ్చు మీరు ట్రీస్ కానీ ఏమన్నా పూల మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుందనమాట ప్లేస్ అయితే సిట్అట్ ఏరియా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మరొక బెడ్రూమ్ అండి ఇది ప్రతి రూమ్లో మనకి పాల్ సీలింగ్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ప్రతి బెడ్రూమ్ కూడా మనకి సిక్స్టీన్ ఫీట్ పైనే ఉంటుందండి లెంత్ అయితే ఇది ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి జేఎన్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకి కమ్యూనిటీ అవుట్ సైడ్ కూడా మనకి హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ అనమాట ప్రెజెంట్ అయితే లేదు మనకి హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ అనమాట సో మీరు మాస్టర్ ప్లాన్లో కనుక చూస్తే మీకు కనిపిస్తుందండి అలాగే లిఫ్ట్లో మనం పైకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ థియేటర్ రూమ్ ఉంటుందన్నమాట సో లిఫ్ట్ ఫ్లో నుంచి బయటకు రాగానే మనకి హాల్ ఏరియా అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా మూడు బాల్కనీలు అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇదంతా కూడా హాల్ ఏరియా అనమాట మనకి కనిపించేదంతా కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై ఆరు స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి రెండు వేల మూడు వందల యాభై ఆరు స్వేర్ ఇది మనకు పూజ రూమ్ అండి మీరు కావాలంటే వెస్ట్కు పెట్టుకోవచ్చు లేదు వాస్తు ప్రకారం మీకు కావాలంటే నార్త్ కూడా పెట్టుకోవచ్చు ఆప్షనల్ అనమాట ఎందుకంటే బిగ్ సైజ్ కాబట్టి పూజ రూమ్ ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుందన్నమాట సపరేట్గా మనం ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి ఏదైనా బట్టలు పెట్టుకోవడానికి సపరేట్ రూమ్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకి అటాచ్డ్ టాయిలెట్ అండి ఇక్కడ మనం డ్రెస్సెస్ పెట్టుకోవడానికి రూమ్ అనమాట చూడొచ్చు చుట్టూ కబోర్డ్స్ ఉన్నాయండి మొత్తం మనకి ఫోర్ టై నాలుగు వైపులు కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ల్యాండ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి మనకి ఇది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అనమాట టోటల్ కంప్లీట్లీ వెస్ట్ సైడ్ వెస్ట్ ఫేస్ అనమాట ఇది సో ఇందులో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి త్రీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా మనకి త్రీ సిఆర్ అబోవ్ చెప్తున్నారండి సో ఇదైతే రీజనబుల్ అనమాట మనకి స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా కూడా ఎక్కువ అలాగే వుడ్ వర్క్ కూడా ఫ్రీగా వస్తుంది మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా చేశారు ఇదంతా కూడా సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా అండి ఇది మనకి ఫ్రంట్లో పెద్ద బాల్కనీ అనమాట ఇక్కడ హాల్ నుంచి రాగానే మనకి ఇదంతా కూడా చిటు ఏరియా యూజ్ చేసుకోవచ్చు ఈ బాల్కనీ అంతా కూడా డెకరేటెడ్ ట్రీస్ ఏమైనా పెట్టుకొని మీరు చూడొచ్చు అన్ని హౌసెస్ కూడా ఇదే విధంగా ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సపరేట్ ఉంటాయి అలాగే మనం లోపల చూద్దాం చూసారు కదా ఇందాక చెప్పిన విధంగా ఇదంతా బిగ్ సైజ్ హాల్ అండి లెఫ్ట్ అంతా కూడా ఆపోజిట్లో మనకి పూజ రూమ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూసేది హోమ్ థియేటర్ రూమ్ అండి మీరు కావాలనుకుంటే గెస్ట్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అవుట్ సైడ్ మనకి టాయిలెట్ ఉంటుంది కానీ ఇదైతే మామూలుగా థియేటర్ రూమ్గా థియేటర్ రూమ్కే మొత్తం అంతా కూడా ఇది డిజైన్ చేశారండి రూమ్ స్పేస్ కూడా చాలా బిగ్ సైజ్ ఉంటుంది ట్వంటీ ఫీట్ వరకు అయితే ఉంటుంది అనమాట లెంత్ ట్వంటీ ఫీట్ ఇంటూ ఎయిటీన్ ఉంటుందండి దీని సైజ్ వచ్చేసి అలాగే మనకి అవుట్ సైడ్ బాల్కనీలో మనకి టాయిలెట్ అనేది ఇచ్చారు ఇది థియేటర్ రూమ్ నుంచి బాల్కనీ మనకి అవుట్ సైడ్ టాయిలెట్ అనమాట ఇది కనిపించేది సో ఇందులో టూ నైంటీ టూ విల్లర్స్ సారీ టూ సెవెంటీ టూ విల్లర్స్ మొత్తం అంతా కూడా ఇందులో మనకి క్లబ్ హౌస్ ఉంటుంది అలాగే వన్ ఎకర్లో మనకి ప్లేస్ కూడా ఫ్యూచర్ ఫ్యూచర్లు ఇంకేమన్నా చేసుకోవడానికి మనకి టెంపుల్ ఉంటుంది అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అలాగే మనకి క్లబ్ హౌస్ విషయానికి వస్తే మనకి జిమ్ ఉంటుంది అలాగే బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి అనమాట అంటే ఫంక్షన్ లాగా మనకి సెకండ్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్లో మనకి ఫంక్షన్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి చిన్న బాల్కనీ అయితే ఉంటుంది అవుట్ సైడ్ చూడొచ్చు వుడ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్గా చేశారు మనకు ఒక టాయిలెట్ ఉన్న విధంగా కూడా అనిపించదు అనమాట అలా చేశారు వుడ్ వర్క్ అయితే ఇన్ సైడ్ మనకి టాయిలెట్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ అనమాట ఇది డ్రెస్సింగ్ రూమ్ మనకి షవర్కి అవుట్ సైడ్ ఇచ్చారు మనకి అటాచ్ టాయిలెట్ అండి ఇది సో ఎవరైనా మనకి హైటెక్ సిటీలో అలాగే గచ్చిబోళ్ళలో జాబ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా నియర్ బై అండి జస్ట్ మనకి ఇక్కడికి నైన్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట డిస్టెన్స్ ఓన్లీ అలాగే మెట్రో స్టేషన్కి దగ్గరగా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ లొకేషన్ వచ్చేసి స్ప్రింగ్ వ్యాలీ అలాగే మనకి హిల్ కౌంటీకి బిఫోర్ ఉంటుంది చూడొచ్చు ఇది చిన్న బాల్కనీ ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఈ సైజ్ ఈ సైడ్ మొత్తం అన్నీ కూడా అన్ని వెస్ట్ ఫేసింగ్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లోనే విల్లాస్ ఉంటాయి అన్నమాట అలాగే మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం అలాగే మీకు సిటీ అవుట్కట్స్లో ఇప్పుడు ఏదైతే ఆక్షన్ జరుగుతుందో అటువైపు అంటే మోకిల కోకపేట్ కొల్లూరు ఇటువైపు కూడా విల్లాస్ కావాలన్నా కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో దాని గురించి కూడా మీరు కాల్ చేయవచ్చు ఎందుకంటే అక్కడ కూడా మీకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అలాగే మోకేలలో మనకి అపర్ణ వెస్టర్న్ మెడల్స్ లాంటి దాంట్లో కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి మోకేలలో చూసుకుంటే మినిమం త్రీ సిఆర్ అయితే ఉందండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అలా సో అది కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఇది మనం సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం సపరేట్గా ఒక పేరెంట్స్కి ఏ విధంగా అయితే కావాలో అలా మనకి బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అలాగే అవుట్ సైడ్ టాయిలెట్ ఓపెన్ కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సపరేట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు లిఫ్ట్ నుంచి రావడం ఇక్కడ మామూలుగా ఉండే విధంగా అయితే సపరేట్గా చేయించారనమాట హౌస్ అయితే చూడొచ్చండి ఇదంతా కూడా మనకు బెడ్రూమ్ అలాగే బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అనమాట ఇది మనకు అవుట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ ఇది అవుట్ సైడ్ టాయిలెట్ అంటే పేరెంట్స్ బెడ్రూమ్ అని ఎందుకన్నానంటే వాళ్ళకి సపరేట్గా ఉండే విధంగా అయితే డిజైన్ చేశారు మీరు కావాలంటే గెస్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట వాళ్ళు సపరేట్గా ఉండడానికి వాళ్ళు ఏదైనా వండుకొని చేసుకోవడానికి కానీ మొత్తం అన్నీ ఈ విధంగా సెటప్ అయితే ఉందన్నమాట అలాగే మనం బయట చూడొచ్చండి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ ఇది ఇక్కడ మీరు ఏమన్నా కూరగాయలు ఆర్గానిక్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మామూలుగా రెండు కుండీలు అయితే కట్టారు వద్దనుకుంటే మీరు సపరేట్గా తీసేసుకొని మాములు చిన్న చిన్న కుండీల కూడా పెట్టుకోవచ్చు అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ అయితే చేయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి ప్రైజ్ లిస్ట్ కానీ మొత్తం అన్నీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఆల్